వెల్కమ్ టు తెనాలి డబుల్ హాస్. నేను మీ హాస్యతార. మీకోసం ఒక మంచి మాట. నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మంచి వాళ్ళని డిసైడ్ అయితే మూల్యం చెల్లించుకోక తప్పదు. తెనాలి డబుల్ హాస్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాలను పెంచుతుంది. తెనాలి డబుల్ హాస్ వాళ్ళు మినపగుళ్ళతో పాటు కందిపప్పు, సాయి మినపప్పు, పెసరపప్పులను క్వాలిటీగా మార్కెట్లోకి అందజేస్తున్నారు. మరి ఈ పప్పులను యూజ్ చేసి మన శివ గారు ఈ ఎపిసోడ్ లో ఏ వంటకం చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ శివ గారు. హాయ్ శివ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏ పప్పుని యూజ్ చేసి ఏ వంటకం చేయబోతున్నారు? ఈ ఎపిసోడ్లో తెనాలి డబుల్ హార్ట్స్ పెసరపప్పు తోటి ఈరోజు మూంగ్ దాల్ చేయబోతున్నాను. వావ్, మూంగ్ దాల్. మూంగ్ దాల్ ఈవినింగ్ టైం స్నాక్స్ గట్రా చేసుకుంటే 5 మినిట్స్లో రెడీ చేసుకుంటాయి. ఎలాగో చాలా సింపుల్గా మూంగ్ దాల్. ఓకే, చేసి చూపిస్తున్నాను. మరి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తారా? దీనికి కావాల్సిన పదార్థాలు తెనాలి డబుల్ హార్ట్స్ పెసరపప్పు అండి, ఆయిల్, కరివేపాకు అండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకున్నాను. అంటే ఇది డీప్ ఫ్రై చేయాలా లేకపోతే కొంచెం వేపితే చాలా? కొద్దిగా డీప్ ఫ్రై చేయాలండి. చాలా మంది బయట ప్యాకెట్లు గట్రా కొనుక్కుంటారు కదండి. అవును, ప్యాకెట్లు కొనుక్కొని తింటూ ఉంటారు. అది ఎప్పుడు కొన్నా మనకు తెలియదు కదా. ఇంట్లో 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఓ, ఫస్ట్ ఆయిల్ పెసరపప్పు ఉంటే చాలు. అందులో తెనాలి డబుల్ హార్ట్స్ పప్పు ఉంటే ఇంకా కమ్మగా ఉంటుంది, నోరు ఊరుతాకి ఇంకా కమ్మ రుచిని అనమాట. తెనాలి డబుల్ హార్ట్స్ డబుల్ టేస్ట్ లో ఉంటుంది. అంటే చాలా మంది తెలిసే మూంగ్ దాల్ అంటే చాలా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు కూడా తింటారు. ఎందుకంటే సాల్ట్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ కారం గట్టా యాడ్ చేయడం సాల్ట్ ఉంటుంది కాబట్టి, ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి చాలా ఇది పోషకాహారం కూడా అండి పెసరపప్పు అనేది. ఉత్తిని తినడం వల్ల ఇంకా మంచిది మనకి, బోన్స్ గట్టుబడ్డం కానీ అంటే స్టామినాకి, స్టామినాకి చాలా చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఓకే, అంటే నాకు మామూలుగా ఈ మూంగ్ దాల్ అనేది బయట ప్యాకెట్స్ లో అమ్మడం అదే తెలుసు, కానీ ఇంట్లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు అది సింపుల్ గా అనేది నాకు తెలియదు. అందుకే సింపుల్ గా ఎలా రెడీ చేసుకోవాలి చూపిస్తానండి. ఓకే, నేను తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేస్తాను. పిల్లలకి చాలా ఇష్టమైనది మూంగ్ దాల్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నేను పప్పు కూడా ఇది ఒక 1 అవర్ నానబెట్టానండి. 1 అవర్ నానబెట్టి రెడీ చేసాను పెసరపప్పు ఇది. ఓకే, 1 అవర్ నానబెట్టి మళ్ళీ దీన్ని వాష్ చేశాను, వాటర్ లేకుండా వాష్ చేసి తీసుకొచ్చానండి. ఎన్ని కప్పులు తీసుకున్నారు మీరు ఇది? జస్ట్ ఒక చిన్న కప్పు తీసుకున్నాను, ఈ కప్పుతో కప్పులు తీసుకున్నాను. ఓకే, నానిన తర్వాత ఇంత ఉదకొచ్చింది కప్పు. వావ్, అది తెనాలి డబుల్ హౌస్ ఉన్న స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు మనం నిజంగా. చెప్తాను, ఇంకా చెప్తానే ఉంటానండి, ఎందుకంటే ఆ పప్పులో స్పెషల్ కాబట్టి నేను చెప్పగలను, లేకపోతే నేను చెప్పలేను. ఓకే, ఆయిల్ మరిగిందండి. ఓకే, ముందుగా కొద్దిగా చేసి చూసుకుని తెలుసుకోవాలి ఆయిల్ బాగా మరిగింది. ఆటోమేటిక్ పైకి వచ్చేస్తాను. వాటర్ అనేది లేకుండా మనం అప్పుడు మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి అప్పుడు వేయాలా? హై ఫ్లేమ్ లో పెట్టి వేగించుకోవాలా? హై ఫ్లేమ్ లో ఉండాలి, ఎందుకంటే దీంట్లో నాన్ ఉంది కదండి, మళ్ళీ పచ్చి మరి ఆయిల్ లాక్కుండా హీట్ అనేది తగ్గుద్దండి. ఓకే, మళ్ళీ స్లోగా చేసామనుకో ఆయిల్ లాగేస్తాను. వేగిన తర్వాత ఆ ఉడగలు రావడం అనేది ఆగిపోతుందా? ఇందాక ఏ బొబ్బులు చేతి వచ్చినాయో వేగిన తర్వాత ఆ బొబ్బులు చేత ఆగిపోతాయి. ఓకే, అంటే అందులో వాటర్ అంతా పోయింది మనకి దాని తెలుపుతాం. తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో ఇంకెన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు? మనం తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి. ఇదే పెసరపప్పుతో స్వీట్ కూడా చేసుకోవచ్చండి, అంటే బూరి అంటారు. అవును, బూర్లు మామూలు పచ్చని పప్పుతో చేస్తాం, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి పెసరపూలు. ఓకే, అలాగా స్వీట్ కూడా చేయొచ్చు అనమాట, పప్పులే కాకుండా ఇలా డ్రై రోస్టే కాకుండా స్వీట్ కూడా మనం చేసుకోవచ్చండి. ఓకే, పెసరపూలు అంటారు. మరి మాకెప్పుడు ఈ స్వీట్ తినిపిస్తారు? నెక్స్ట్ మళ్ళీ మీకు ఆ వంటకం కూడా చేసి చూపుతాను, మన ఫేస్బుక్ కూడా చూపిస్తాను అనమాట. ఓకే, మీరు సౌండ్ అనేది చూసారు కదా ఎలా వస్తుందో. అవును, బాగా ఏగితే ఎలా అయితే సౌండ్ వస్తుందో అంత బాగా వస్తుంది. మీకు కావాలి ఇది స్టోర్ చేసుకోవచ్చు, చిన్న డబ్బాలు వేసుకొని పెట్టుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. అదే స్టోర్ అలాగే ఉంటుంది. మనం కావాలంటే వీటిలోని పలుకులు యాడ్ చేసుకోవడం అవి ఏమైనా చేయొచ్చా? వేసుకోవచ్చు అండి, పలుకులు వేసుకోవచ్చు. ఇంకా ఇందులో కాల్తే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, లైట్గా కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా మిక్సీ కింద కలుపుకొని తింటే ఇంకా చాలా అదిరిపోతాయి. అవునా? ఓకే, మిక్సీ లాగా ఇలా ప్లెయిన్ గా కన్నా అన్ని యాడ్ చేస్తే అడిషనల్ ఫ్లేవర్స్ ఇంకా యాడ్ అవుతుంది. అందులోని మనం యూస్ చేసింది తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అవును, నిజంగా మార్కెట్ లోని బయట ప్యాకెట్స్ లో అమ్మినట్టు అలానే ఉంది, సేమ్ కలర్ కూడా.
తెనాలి డబుల్ హార్స్ మూంగ్ దాల్ రెడీ అవుతుందండి. ఓకే, సర్వింగ్ బౌల్ తీసేస్తాను, టేస్ట్ చేసి చెప్తాను. తప్పకుండా శివ గారు, సాల్ట్ కూడా యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకే, జస్ట్ పైన అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. తెనాలి డబుల్ హార్ట్ పెసరపప్పుతో మూంగ్ దాల్ రెడీ అయింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా శివ గారు, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో చేసిన ఈ మూంగ్ దాల్ చూడడానికి చాలా చక్కగా ఉంది, టేస్ట్ కూడా చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. నిజంగా శివ గారు, నాకు మూంగ్ దాల్ అంటే చాలా ఇష్టం అండి. మీరు అంటే ప్యాకెట్స్ లాగా అలానే ఉంటుందా లేకపోతే డిఫరెంట్ ఏమైనా ఉంటుందా అని చెప్పనుకున్నాను, కానీ యాజ్ ఇట్ ఈస్ ప్యాకెట్స్లో ఎలా అయితే మనకు వస్తుందో చాలా టేస్ట్గా ఉంది. దానికి అడిషనల్గా మీరు ఆ కరివేపాకు ఏదైతే యాడ్ చేశారో అది ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, చాలా చక్కగా అంటే 5 నిమిషాల్లో అయిపోయి ఒక ఈవినింగ్ స్నాక్స్ని చాలా బాగా చూపించారు మా ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో చేసిన మూంగ్ దాల్ నిజంగా బయట దొరికే మూంగ్ దాల్ కన్నా ఇది చాలా రుచికరంగా ఉంది. మేబీ తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు యూజ్ చేయడం వల్లేమో, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, తప్పకుండా తినేస్తారు మొత్తం అంతా. నేనైతే ఇది కంప్లీట్ చేసే వరకు నేను ఇక్కడి నుంచి కదలను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. తెనాలి డబుల్ హార్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కొత్త రకం వంటకాలను కూడా మీరు తెలుసుకోండి. మీ విలువైన కమెంట్స్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాలను పెంచుతుంది.